ప్రైజ్ ద లార్డ్ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ బ్రదర్ అండ్ సిస్టర్ హూ ఆర్ ఫాలోయింగ్ దిస్ అనుదిన ఆత్మీయ ఆహారం. ఈ అనుదిన ఆత్మీయ ఆహారాన్ని ప్రతిరోజు వీక్షిస్తున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరునికి ఈ 2023 సంవత్సరంలో దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క ఆశీర్వాదము మీ జీవితంలో అనుభవించేలాగున అట్టి భాగ్యము కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ప్రతిరోజు మనము దేవుని వాక్యముతో మనము గైడ్ చేయబడి ఈరోజు నేను ఏ విధంగా నడవాలి, ఈరోజు నేను ఏ విధంగా జీవించాలని దేవుని వాక్యమే మనకు ఒక మార్గదర్శిగా మనము తీసుకుని మనం నడుస్తున్నాం. ఎవరైతే దేవుని వాక్యానుసారంగా నడుస్తారో వారు బండం మీద కట్టిన భవనము వలె స్థిరంగా ఉంటుందని వాక్యం చెప్తున్నది. మరి 2023 సంవత్సరంలో మన జీవితం ఎంతో సంతోషంగా, సమాధానంగా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినప్పటికీ కూడా అన్షేకబుల్గా, ఏ మాత్రము కూడా చలనం లేని విధంగా మనం ధైర్యంగా ముందుకి సాగిపోవాలంటే మన జీవితంలో దేవుని ఆశీర్వాదం మనకు అవసరం. బైబిల్ చెప్తుంది ఎక్కడ దేవుని ఆశీర్వాదము, ఎక్కడ దేవుని యొక్క శాశ్వత జీవం ఉంటుందని బైబిల్ చెప్తుందండి. 133వ కీర్తన మొదటి వచనంలో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటూ చెప్తూ అచ్చటే ఆశీర్వాదము, శాశ్వత జీవము, దేవుని అభిషేకం అన్నీ కూడా అక్కడే ఉంటాయట. కాబట్టి ఈ 2023 ఇయర్లో ప్రవేశించిన మనము సహోదర ప్రేమ మీద ఎక్కువగా శ్రద్ధ వహిద్దాం. మన కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, మనం వర్క్ చేస్తున్న చోట కానీ, మనం ఎక్కడున్నా సరే పీస్ అనేది, సహోదర ప్రేమ సమాధానం అనేది మనకు ఉండాలి అంటే మనలో ఖచ్చితంగా ఉండవలసింది ఏంటంటే దీర్ఘశాంతం, లాంగ్ సఫరింగ్. అందరూ మనకులాగే ఉండాలి అనే ఆశ ఉన్నా అందరూ మనకులా ఉండరు. మనకి ఒకవేళ మంచి మనసు ఉంటే ఎదుటి వారికి ఉండకపోవచ్చు, ఎదుటి వారికి ఉన్నంత మంచి మనసు మనకి ఉండకపోవచ్చు. బైబిల్ చెప్తున్నది ఏంటంటే మనము పిలువబడిన పిలుపును బట్టి మనము సాత్వికముతోను, దీర్ఘశాంతముతోను ఉండటం మంచిదని పౌలు భక్తుడు చెప్తున్నాడు. మనము దేవుని బిడ్డలంగాను క్రైస్తవులంగాను ఉండటానికి మనం పిలవబడ్డాం. మరి మనకు ఉండవలసిన ముఖ్యమైన క్వాలిటీ ఏంటి? దేవుని పరిశుద్ధాత్మ అందరినీ సమాధాన పరుస్తూ ఉంటే, పరిశుద్ధాత్ముడు చేసే సమాధాన పరిచర్యను మనము దానికి ఒక ఆటంకంగా ఉండకూడదు, ఇంకా ఉపయోగకరంగా ఉండాలి. చూద్దామా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3 వచనాల్లో పౌలు భక్తుడు అంటాడు, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు. పరిశుద్ధాత్ముడు ఏమిస్తాడు మనకి? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా దేవుడు అల్లరికి కర్త కాదు, సమాధానానికి కర్త. ఆత్మ కలిగించు ఐక్యమును మనం కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారమై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. చాలా ఇంపార్టెంట్ మాట. ఎక్కడన్నా సరే సమాధానం ఉండాలి అంటే భార్యాభర్తల మధ్య కానీ, తల్లిదండ్రుల పిల్లల మధ్య కానీ, ఫ్రెండ్స్ మధ్య కానీ సహించే గుణం అనేది చాలా అవసరం. ఒక మాట ఎదుటి వాడు మనల్ని దూషించినా, ఒక మాట మనల్ని హర్ట్ చేసే విధంగా ఉన్నా దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా 2023 సంవత్సరంలో సహించే గుణం నాకు, ప్రభువా భరించడానికి నాకు కావలసిన ఓర్పు, సహనము, సాత్వికము నేర్పండి ప్రభువా. 2వ వచనంలో అంటాడు ఎఫెసీ 4:2, మీరు పిలవబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. పౌలు భక్తుడు దేన్ని బట్టి మనము సాత్వికంతో ఉండాలని చెప్తున్నారంటే, మీరు పిలవబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో, అంటే మన పిలుపులోనే దేవుని బిడలగా, యేసు క్రీస్తు యొక్క ఫాలోవర్స్గా ఉండడానికి పిలువబడిన పిలుపులోనే మనకేముండాలట? దీర్ఘశాంతము. కాబట్టి 2023 సంవత్సరము ఎక్కడ దీర్ఘశాంతము కలిగి మనం ఉంటామో అక్కడ సమాధానం ఉంటుంది. ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ సహోదర ప్రేమ ఉంటుంది. ఎక్కడ సహోదర ప్రేమ ఉంటుందో అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంటుంది. ఈ 2023 ఇయర్లో మనకు నిజంగా ఆశీర్వాదము, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క అభిషేకము మనకు కావాలని ఆశపడుతూ ఉంటే కుటుంబంలోనూ, గృహాలలోనూ, సంఘాలలోనూ, మనం వర్క్ చేయుచున్న చోట లెటస్ మేక్ పీస్ విత్ ఎవ్రీవన్, లెటస్ ట్రై టు హ్యావ్ పీస్ విత్ ఎవ్రీవన్. అందరితో సమాధానం పడదాం, అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం.
సాధ్యమైనంత వరకు నీ సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉండమని వాక్యం చెప్తుంది. కాబట్టి కాబట్టి అటువంటి సమాధానానికి ఉండవలసిన ముఖ్యమైనది ఏంటంటే లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం, ఓర్చుకునుట, సహించుట, భరించుట. అది యేసు క్రీస్తులో మనము పొందుకోగలం. కనుక యేసైని అడుగుదాం, పరిశుద్ధాత్మ సహాయంతో ఓర్చుకుందాం, సహిద్దాం. కోపముతో కాకుండా ఓర్పు, సహనము, సాత్వికముతోనే మన ఎదుటి వారి హృదయాలను గెలుచుకుని దేవుని యొక్క గొప్ప సమాధానం పొందుకుందాం. దేవుడి వాక్యం మన జీవితంలో ఫలింపజేయునుగాక. ఆమెన్. మహిమగల తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రాలు అయ్యా. సహోదరుల ఐక్యత కలిగి ఉన్న చోటనే అక్కడ అభిషేకం ఉంటుందన్నాం, అక్కడ ఆశీర్వాదం ఉంటుందన్నాం, అక్కడ శాశ్వత జీవం ఉంటుందన్నాం. తండ్రి, నీ యొక్క అభిషేకము, నీ ఆశీర్వాదము, నీ శాశ్వత జీవం మాకు కావాలి. కనుక మా సహోదరులందరి సహోదరి సహోదరులతో మేము సమాధానం ఉండటానికి మాకు కావలసిన అయా ఓర్పు, సహనము, సాత్వికము, దీర్ఘశాంతము మాకిచ్చి అయా బలముతో కోపముతో కాక సాత్వికముతో ప్రేమతో దైన ఎదుటి వారి హృదయాలను గెలుచుకుంటూ ముందుకెళ్లే భాగ్యము ఈ దినము ఈ సంవత్సరం అంతయు మాకు అనుగ్రహించమని, 2023 ఇయర్ అంతట్లో నీ మంచితనాన్ని అనుభవించే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచు నామ తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మైన అభిషేకం సమృద్ధిగా మనకు తోడుండి మనల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ గ్రేట్ బ్లెస్డ్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ 2023. దేవుని యొక్క మంచితనం సమృద్ధిగా ఈ 2023 సంవత్సరంలో మనకు మన కుటుంబాలకి సంపూర్ణంగా వేసి అనుగ్రహించిన గాక. ఆమెన్.